ఇది విశ్వాస సిలువ ఇది అవిశ్వాస సిలువ మధ్యలో రక్షకుని సిలువ ఏ సుప్రభు ఆ శిలువ రక్షకుని సిలువ కుడివైపునున్నవాడు దొంగ కాదు ఇంతకు ముందు దొంగ ఇప్పుడు దొంగ కాదు అది రద్దు చేయబడింది అది కొట్టివేయబడింది ఆ శిక్ష కొట్టివేయబడింది ఆ పేరు కొట్టివేయబడింది ఆ మచ్చ తీసివేయబడింది ఆ మరకలు కడిగి వేయబడ్డాయి ఆ పుండ్లు మానిపోయాయి ఆ గాయాలు తగ్గిపోయాయి అతడు కడగబడ్డాడు పావురమయ్యాడు పరిశుద్ధుడయ్యాడు నీతిమంతుడయ్యాడు అందుకనే విశ్వాసకి ఎంత ధన్యత విశ్వాసం ఉంచితే ఎంత ఆశీర్వాదం ఎడవైపు అవిశ్వాస శిలువా నమ్మిన వాడికి రక్షణ నమ్మని వానికి శిక్ష నమ్మని వాడుగా ప్రార్థనను గ్రహించని వాడుగా రక్షకుని అంగీకరించని వాడుగా మిగిలిపోయాడు కనుక అతడు నాశన కోపములోకి వెళ్ళిపోతున్నాడు అతడు క్రింది భాగాల్లోకి వెళ్ళిపోతున్నాడు చీకటి చోట్లకు వెళ్ళిపోతున్నాడు అతడు పరదయస్సులోకి వెళ్ళిపోతున్నాడు కుడివైపునున్నవాడు కుడివైపునున్నవాడు కుడువైపు నున్నవాడు పరదయస్సులోనికి వెళ్ళిపోతున్నాడు ప్రభుత్వం వెళ్ళిపోతున్నాడు పరిశుద్ధుల మధ్య దేవదూతుల మధ్య కీర్తించబడే క్రీస్తుతో ప్రయాణము చేస్తున్నాడు ప్రభుతో పాటు పరలోకానికి యాత్ర చేస్తున్నాడు ఈవేళ ఆయన విశ్వాసం ఉంచిన మనం అందరము పరలోకానికి యాత్ర చేస్తున్నాం మోక్షలోకాన్ని స్వతంత్రించుకోవడానికి ఐగుప్తు నుండి కనాను దేశంలోకి వెళ్ళిన ఇస్రాయేలీలు వలె మనం యాత్ర చేస్తున్నాం